ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను కోరుకుంటుంది 65% స్థానికులకి ఉద్యోగం ఇవ్వాలి. ముఖ్యంగా మనకి అవకాశాలు లేకపోతే ముందు మనకి ట్రైనింగ్ ఇచ్చి మనకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఏ పరిశ్రమలు పెడతా దానికి ముందుగా డెవలప్ చేసి ఒకవేళ పరిశ్రమలు ఇవ్వలేని పక్షంలో మీకు ఎంతో కొంత వృత్తి మీరు స్కిల్ డెవలప్ అయ్యే వరకు మీకు ఎంతో కొంత ఆ ట్రైనింగ్ వృత్తినిచ్చే బాధ్యత మీకు స్కిల్ వచ్చే వరకు ఆ బాధ్యత నేను తీసుకుంటా జనసేన ప్రభుత్వం తీసుకుంటా. అలాగే మన తోటపల్లి ప్రాజెక్ట్ కాలువల్ని నేను మొత్తం తిరిగితే వీళ్ళు విపరీతం కొత్త ప్రాజెక్టులు కట్టాలంటారు. నేను తోటపల్లి ప్రాజెక్ట్ అన్ని కలిగితే రిపేర్లు చేస్తే దాదాపు 3 లక్షల ఎకరాలకి రైతులకు అండగా ఉంటుంది. అందుకని మనకున్న తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి రైతుకి ప్రతి పొలం ప్రతి పన్ను ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. అలాగే మన వట్టిగడ్డ కానీ గుమ్మడిగడ్డ జంజావతి తాడిపూడి ఆంధ్ర జలాశయాలు లాంటి ఇవన్నీ చూస్తే వీటికి మధ్య మధ్యలో ఆనకట్టలు కావాలి. ఆనకట్టలు కట్టి రైతుకి ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోకుండా ఆపే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనకట్టలు నిర్మించి ముఖ్యమంత్రి గారికి భూములు సేకరించినంత తేలిగ్గా పరిహారం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఎవరైతే భూములు కోల్పోయారో వారికి 2013 సేకరణ చట్టం ప్రకారం సంపూర్ణ పరిహారం అందిస్తాం మేము. ఇవన్నీ మనకి మేనిఫెస్టోలో మన నాయకులకు వినిపిస్తారు. మిగతా నేను మీకు మాటిస్తుంది మన విజయనగరానికి సంబంధించి మీకు యువతకి అత్యధికంగా ఉపాధి అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే బొత్స సత్యనారాయణ గారు రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు వాటాలు అడుగుతారు. వాటాలు అడిగితే ఎవరు పరిశ్రమలు పెడతారు? వెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెట్టుకుంటారు. అందుకని బొత్స సత్యనారాయణ గారు వారి వైసీపీ గారిని గెలిస్తే అసలే వైసీపీ చక్కటి పేరు మంచి పేరు ఉంది వైసీపీకి. కాలం కలిసి వస్తే అన్ని కలిసి వస్తాయి అంటారు కదా, అట్లాగే వైసీపీకి బొత్స గారు కలిసి వచ్చారు. చక్కటి కాంబినేషన్ జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారు ఎంత చక్కటి కాంబినేషన్. ఆనందంగా ఉంది చూడటానికి, కన్నుల పండుగగా ఉంది ఇద్దరిని చూడటానికి. ఒకవైపు బొత్స గారు ఇంకోవైపు జగన్ గారు ఇలా ఇలా అంటుంటే ఎంత ఆనందంగా ఉండదు చూడటానికి. ఇది ఇలా ఇలా కాదు, మీకేమి ఇవ్వమని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. మీరు అడగండి ఉద్యోగాలు అడగండి ఇవ్వం, మీకు ఉపాధి అవకాశాలు అడగండి మీకు ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తారు? మాకు తీసుకుంటాం. అది మీరు నన్ను నమ్మండి అండి ఏంటంటే మేము తీసుకుంటాం, మీరు నమ్మండి మనం. ఇలాగా వాళ్ళకి పోనీ పోనీ మనకి తెలుగుదేశం నాయకులు బలంగా ఉన్నారంటే అశోక్ గజపతి రాజు గారు చేసిన మనకి ఆయన్ని భుజాల మీద ఎక్కించుకుని మోసిన మనకే నాలాంటి వాడు గుర్తులేడు. ఇంకా మీరేం గుర్తుంటారు? మీరు కొన్ని వారు అమ్మాయి చేస్తూ ఉన్నారు, వాడుపడి చేస్తున్నారు, సంతోషమే. కానీ పాపం ఆవిడ బయటకు వచ్చి ఎంతకాలం తిరగలదు. మళ్ళీ వాళ్ళ నాన్నగారు అది ఏముంటుంది కోట మనుషులు లేదు అంటారు. మర్చిపోయినాను ఏదో వాళ్ళని ఏదో అంత పర్టికులర్ పాయింట్ ఉంది అంటే ఆయన ఆయన కూటమి ఆయన ఆయన చుట్టూ ఉండే కోటరీని కోట మనుషులు ఏదో అంటారు. మాకు మర్చిపోయింది పదం ఏదో. వాళ్ళు ఏంటంటే పాపం అశోక్ గజపతి రాజు గారు అమ్మాయిని కూడా అలాగే చేస్తారు. బయట ప్రపంచం తెలియని ఆవిడ వచ్చి గట్టిగా వాళ్ళతో గొడవలు పెట్టుకోలేరు. ఎవరన్నా గొడవ పెట్టుకోవాలంటే దమ్ముగా ధైర్యంగా తెగింపుతో ఉండేవాళ్ళు కావాలి. అది జనసేన నాయకులు ఉన్నారు. పోనీ అశోక్ గజపతి రాజు గారు మనకి ఇంత ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆయన ఈ రోజు నోరు తెరవలేరు పాపం. మనసు మెత్తన ఆయనకి మంచి మనసు ఉంటే సరిపోదు కదా. రాజకీయాల్లో గట్టిగా మాట్లాడాలి కదా. పోనీ పెద్దలు ఏదైనా అంటే నొచ్చుకుంటారు. అది కూడా ఎందుకు అలాంటి వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేయడం, ఎందుకు బాధపడటం దీనికి? అందుకని విజయనగరం పార్లమెంటుకి బొత్స గారిని కరెక్ట్గా ఉన్న చోట్ల పెట్టాలంటే మన ముక్క శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరందరికీ అడగచ్చు గెలుస్తామా లేదా. మీరు ఇలా ఆలోచించే కొద్దీ పోరాటం చేస్తే పోయేదేముంది బానిస సంకెళ్ళుదా. అసలు మనం నిన్న అడుగుతా ఉన్నారు, నేను నిన్న హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళాను. వెళ్తే మనం
జగన్మోహన్ ఇప్పుడు వైసీపీ ఉన్న నాయకులు, మరి ఎందుకు మీరు తెలంగాణలో నుంచోబెట్టట్లా? మనం నుంచోబెట్టాం కదా.